మన గురించి ముందుగానే తెలుసుకొని ప్రకటించాడంట. దావీదుకు ఎప్పుడు ఈ పునరుత్థానముల గురించి బయలుపడి ఉన్నది అంటే, యేసుక్రీస్తు ప్రభు ఇంకా మరణము కాకముందు, యేసుక్రీస్తు ప్రభు ఇంకా భూమి మీద తన యాత్ర ప్రారంభించక ముందే ఆయన పునరుత్థానమును గురించి తెలుసుకున్నాడు. పునరుత్థానుడు ఎవరు అంటే, ఒకే ఒక దేవుని కుమారుడు తప్ప ఇంక ఎవరు కాదు అనేది దావీదుకు అర్థమైపోయింది. అంటే దావీదు కూడా ముందే పునరుత్థానమును ప్రకటించాడు. చాలా జాగ్రత్తగా మనం వినాలి. దావీదు కూడా ముందే పునరుత్థానమును ప్రకటించాడు. ఇప్పుడున్న బోధకులు ఏం చెప్తారు? మరి సమాధి దగ్గరికి వెళ్ళిన స్త్రీలు ఉందేదో లేదో చూసి ఇక యేసు ప్రభు అక్కడ మాట్లాడటం జరిగినప్పుడు అక్కడ వెళ్ళి అలా తన సహోదరులకు చెప్పమని దేవుడే చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి ప్రకటన చేయడం జరిగింది. అలాగనే జరిగింది. అయితే దేవుని వాక్యం ఏమంటుంది? ఒకసారి మనం ఈ యోహాను సువార్తలు చూస్తా ఉంటున్నాము, పునరుత్థానమును నేనే జీవమును అని ఎవరు ప్రకటిస్తున్నారు? ఇది ముందే సర్వ ప్రపంచానికి తెలియని ప్రజలకు కూడా పునరుత్థానమును గురించి చెప్పేది దేవుడే, దాన్ని రుజుపరిచేది కూడా దేవుడే, దాన్ని బయలుపరిచేది కూడా దేవుడే. కనుక యేసు ప్రభు ఇంతగా నిజము చెప్తున్నా, ఇప్పుడు ఏం చెప్తారు అని అంటే కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తాను. లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవండి. ఏ వారమమ్మా? ఆదివారమున తెల్లవారుతుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి దగ్గరికి వచ్చినప్పుడు సమాధి ముందర ఆ ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూసి లోపలికి వెళ్ళిని గాని ప్రభువైన యేసు దేహము వాళ్లకు కనబడలు లేదు. చాలమ్మా, మళ్ళీ చదువుకుందాం, అక్కడనే ఉండండి. ఒక్కొక్కటి మనం లేఖనాల ప్రకారంగానే గమనించుదాము. చాలా మంది ఎలా చెప్తా ఉంటారంటే, స్త్రీలు పునరుత్థానమును ప్రకటించినారు, స్త్రీలు వచ్చి చెప్పకపోతే ఇక పునరుత్థానం గురించి మనకు తెలియకుంటుందా అని ఈ వాక్యాలను బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి మళ్ళీ మనము ఈ మాట అపోస్తల కార్యము 2:31 చదువుదాము. చూడండి ఆ మాట మళ్ళీ చదవాలి. క్రీస్తు పాతాళములో విడువబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదు అని. ఇదిగో ఇక్కడ మనం గమనించాలి, యేసు ప్రభు మరణం కాక ముందు ధర్మశాస్త్రం ఉంది. అప్పుడు యేసు ప్రభు ఇంకా సిలువ మోయలేదు, ఇంకా ఆ మరి స్థితికి రాలేదు. అయినా దావీదుకు తెలిసింది దేవుని ద్వారా ఒక పునరుత్థానుడు వస్తా ఉన్నాడు, ఆయననే పునరుత్థానుడు, ఆయననే జీవము గల దేవుడు, మరణించేవాడు మరణమును గెలిచి లేచేవాడు అని దావీదుకు చక్కగా అర్థమైంది. కాని ఈనాడున్న బోధకులకు ఈ పునరుత్థానమును గురించి ఇంకా అర్థం కాక, సమాధి దగ్గరికి వెళ్ళిన స్త్రీలు చెప్పినారు,
దేవుడు వాళ్ళకి ఎంత భాగ్యం ఇచ్చినాడు, వాళ్ళు పునరుత్థానమును ప్రకటించినారు అని అంటే, యేసు ప్రభు మరణం కాకముందు కూడా ఈ యోహాను సువార్త ప్రకారంగా పునరుత్థానమును నేనని ఎవరు చెప్పారు? స్త్రీలు అక్కడ చెప్పింది. దేవుడే ముందుగానే బయలుపరుస్తా ఉన్నాడు కదా, పునరుత్థానుడను నేనే, జీవమును నేనే, దానికి బాధ్యతను వహించువాడను నేనే అని. యేసు ప్రభు నిజంగా సమాధికి వెళ్ళడానికి కూడా ఆయన సంసిద్ధుడు, తరువాత ఆయన లేవటానికి కూడా ఆయన శక్తిమంతుడు. అది ముందుగానే 33.5 సంవత్సరంలో నీతి యాత్ర చేశాడే ఆయన పాదయాత్ర. ఆయన యాత్ర ఏది అంటే అందరు కూడా రక్షణ పొందడానికి, అందరు కూడా పరలోకాన్ని పొందడానికి, అందరు కూడా నరకానికి వెళ్లకుండా ఆ యాత్రలో, ఆ నీతి యాత్ర, సువార్త యాత్ర, సత్య యాత్ర ఆయన ప్రకటించాడు. అందులో చెప్పుకుంటూ వస్తూ పునరుత్థానమును నేనే అని చెప్పాడు. అంటే దావీదు ముందుగానే ఆయన ద్వారా చెప్పించాడు. దావీదు కూడా దేవుని ద్వారా ఆ మాట పలుకుతా ఉన్నాడు. ఎందుకు అనగా ఆయన శరీరము కుళ్ళు పట్టదు, నాకు అర్థం అయిపోయింది, ఆయన పాతాళములో విడవబడడు ఆయన. ఎందుకు అనగా ఆయన పునరుత్థానుడు, ఆయన ఎప్పుడు కూడా బ్రతికి ఉన్న దేవుడే కానీ మరణాన్ని జయిస్తాడే కానీ ఆయన మరణంలో ఉండడు. అందుకే మరణము అనేది ఆయనను బంధించుట అసాధ్యము అనేది ప్రవక్తలకు అర్థమైంది, అపోస్తలకు అర్థమైంది, ఈనాడున్న బోధకులకు మాత్రము రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళది అది పొరపాటు, అది దేవుని పొరపాటు కాదు. గనుక మనం అలాగా పొరపాటున మనము ఆలోచన చేయకూడదు. చాలా విషయాలను విన్నాం మనము. ఇప్పుడు వీళ్ళు సుగంధ ద్రవ్యములు తీసుకొని పోయారు, ఆయనకు పోయాలి అని. బాగా వినండి, వాళ్ళతో తిరుగుతా ఉన్నప్పుడు, అంటే యేసు ప్రభుతో వీళ్ళు కూడా తిరిగారు ఈ స్త్రీలు. ఆయన సిలువ మోసేటప్పుడు కూడా, ఎందుకు ప్రభువా నీకు ఇంత బాధ, ఎందుకు నీకు ఇంత భారము, మోయలేక మోస్తా ఉన్నావు, కాస్త నీళ్ళన త్రాగుతావా అని ఆ సిలువకు అడ్డుగా వెళ్ళిన వాళ్ళు వీళ్ళు. అంత ప్రేమ గల వాళ్ళు సీయోను కుమార్తెలుగా ఉన్నవాళ్ళు. అయితే గమనించండి బాగా, అప్పుడు యేసు ప్రభు చెప్పాడే పునరుత్థానమును నేనే అని, జీవమును నేనే అని చెప్పడం జరిగింది. అప్పుడు వినలేదా వీళ్ళు? దేవుని మాటలు వీరు జ్ఞాపకం పెట్టుకోలేదా వీళ్ళు? అసలు సమాధి దగ్గరికి ఎలాగునా వెళ్ళాలి వీళ్ళు? వారు ఒక ఆలోచనతో, ఒక మంచి తలంపుతో వెళ్ళాలి. బ్రతికి ఉన్నప్పుడు ఆయన సువార్త చెప్పాడే నేను మరణమును జయించుతాను అని, ఆ దేవాలయమును పడగొట్టండి, దానిని 3 దినములు లేపుతారని అన్ని చెప్పాడే. మరి చెప్పినప్పుడు వీళ్ళకి ఎందుకు గుర్తుండలేదు? మళ్ళీ సమాధిలోకి పరిగెత్తుకొని వెళ్ళి ఆయన లేనందుకు దిక్కుదోసలేదు వీళ్ళకు. వాళ్ళకు దిక్కుదోసలేదు. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, కొంచెం ముందుకు చదవండి అమ్మా, లూకాసు వార్తలో 24వ అధ్యాయంలో చూసినారా, వీళ్ళు అయోమయంలో పన్నారు వీళ్ళు. అంటే యేసు ప్రభుతో పాటు 33.5 సంవత్సరం వీళ్ళు కూడా తిరిగారు, యేసు ప్రభుతో పాటు తిరుగుతా ఉన్నారు. యేసు ప్రభుకు ఏం జరుగుతా ఉందో వీళ్ళు చూస్తా ఉన్నారు. యేసు ప్రభు ఏ విధంగా కొట్టబడుతున్నారో వీళ్ళకు తెలుసు బాగా. ఆయన బిడ్డలుగా ఉండి చూసినారు. అయినప్పటికైనా యేసు దేహము అందులో లేకపోవటంలో వీళ్ళు విచారంలో పడిపోయారు. వీళ్ళు ఎక్కడ తోచలేదు అంటే వీళ్ళకి అర్థం ఏమిటి అంటే యేసు ప్రభు లేవకూడదా? వాళ్ళు ఎలా సంతోషించాలి?
మనతో చెప్పినట్టు ప్రభువు లేచాడని చెప్పాలన్నా వాళ్ళు? వీళ్ళకు దిక్కుదోచలే, అర్థం కాదా? ఏమిటి ఇలా జరిగింది అనుకుంటున్నారు వీళ్ళు. ఇక వాళ్ళే యేసు ప్రభుతో పాటు తిరిగిన వాళ్ళే అలా అయోమయంలో పడితే, ఈనాడు కొడవలి నిక్కు పట్టుకొని ఏదో పెద్ద జ్ఞానమంతులు అన్నంత మాత్రం వాడికి దైవ చిత్తం అర్థమైందా? ఎవరికి అర్థం కాదు. సరి అయిన బోధ ఎదుట కూర్చుంటే తప్ప ఆయన అందరికీ కర్త కాదు అనేది గుర్తు పెట్టుకున్నాను. ఇక వీళ్ళకు దిక్కుదోచలేదు. ఇక దావీదేమో ముందే చెప్తా ఉన్నాడు, ఆయననే పునరుత్నుడు, ఆయన పునరుత్నము గురించి నేను కూడా ప్రకటిస్తున్నాను, అని తెలుసుకున్నాడు. ఆయన మరణమును జయించేవాడు, కానీ ఆ మరణానికి ఆయన బాధ్యుడు. మరణాన్ని మిరింగి వేస్తాడు ఆయన, ఆయన సజీవుడుగా లేచి వస్తాడు అనేది దావీదుకు అర్థమైపోయింది. కానీ వీళ్ళేమో ఆ సమాధిలో యేసు ప్రభు లేనందుకు అయోమయములో ఉన్నారు వీళ్ళు. ఇక కొద్దిగా చదువమ్మా. ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొక్క నిలవబడింది. వారు భయపడి ఇక్కడ చూడండి, ఇక్కడ బుద్ధి చెప్పాల్సింది వచ్చింది వాళ్ళకి. ఆయన ఎవరెవరే మీకు ఇంకా అర్థం కాలేదు. ఆయన ఎవరనుకుంటున్నారు మీరు? ఆయన మృతి పొంది ఆయన మృతులలోనే ఉంటారనుకుంటున్నారు. ఆయన మీరు బ్రతికి ఉన్నప్పుడు ఆయన సజీవుడని చెప్పలేదా? పునరుత్నుడు జీవము గల దేవుడని మీకు చెప్పలేదా? మరి ఆయనను ఎందుకు ఆ మృతులలో వెతుకుతారు? ఆయన మృతి పొంది తిరిగి లేచాడనేది అప్పుడు మీరు వినలేదా అని అక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, పునరుత్నము తెలియకుండా ఆరాధించకూడదు. పునరుత్నం అంటే ఏదో ఒక గొప్ప పండుగ అని, ఏదో పునరుత్నం అంటే ఏదో గొప్పగా సంతోషించేదనేది కూడా కాదు. బాగా జాగ్రత్తగా విన్నాము. ఇప్పుడు ఇక్కడ ఈ మాట చెప్తా ఉన్నారు, మృతులలో ఆయనను ఎందుకు వెతుకుతూ ఉన్నారు? చదువమ్మా. ఆయన ఇక్కడ లేడు. అది అక్కడ చెప్పే వాళ్ళు ఎలా చెప్తా ఉన్నారు? ఆయన ఇక్కడ ఉండేవాడు కాదు, అంటే సమాధిలో ఉండేవాడు కాదు అని మీకు ముందే చెప్పినాడు. అది కూడా మీరు మర్చిపోయారు. అంటే యేసు ప్రభు సమాధిలో ఉన్నప్పుడే ఈ సుగంధ ద్రవ్యములు, ఈ సెంటు, ఈ అత్తరు అలా ఇచ్చే ఆయన మీద పోయాలి. ఇంకా ఎప్పుడు లేస్తావో ఏం కథను యేసు ప్రభు, నువ్వు ఇతనే సమాధిలో ఉండు అని కాను పోయడానికి వచ్చారేమో వీళ్ళు. కనుక ఆయన ఇక్కడ లేదు, ఆయన చెప్పినట్టుగానే లేచాడనే మాటలు మీరు మర్చిపోయారు. అంటే వాక్యం మర్చిపోయారు వీళ్ళు. దేవుడు చెప్పిన వాక్యాన్ని మర్చిపోయినారు వీళ్ళు. ఆ వాక్యాన్ని గుర్తు చేస్తా ఉన్నారు వాళ్ళు. ఆయన ఇక్కడ లేడు కదా, ఆయన మృతులలో ఉంటానని చెప్పలేదు కదా. అంటే మృతులు అంటే మరణంలో ఉంటానని చెప్పలేదే దేవుడు. పునరుత్నము నేనే, జీవమును నేనే అని చెప్పాడు కదా. మళ్ళీ ఆయన అక్కడ ఎందుకుంటాడు? ఆ మృతులలో ఎందుకుంటాడు? ఆయన మరణములు ఎందుకుంటాడు? ఆ సమాధిలో ఎందుకుంటాడు ఆయన? కనుక ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగా లేచి ఉన్నాడు. అంటే ఎప్పుడు చెప్పాడు ఆయన? 33.5 సంవత్సరము భూమి మీద నీతి యాత్రలో ఆయన కొనసాగుతున్నప్పుడు ఈ సర్వ ప్రపంచములు అన్నిటికీ కూడా, భూగోళములో ఉన్న సర్వ మానవులకు ఈ మాటను ప్రకటించాడు యేసు ప్రభు. నేను లేస్తా 3వ దినమున అని వీళ్ళేం చేశారు? వాక్యములు మర్చిపోయారు. ఇంకా ఆడికే పోలే. తర్వాత చదవమ్మా. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి
సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నది అని. అదో వినండి, బాగా వినండి. ఆయన అంటే ఆ రోజుల్లో ఆ కాలంలో ఆయన సంచరించేటప్పుడు ఆయన అప్పుడు మీతో ఉన్న ఆయన ఆ మాటలు చెప్పడం జరిగింది. ఆ మాటలు ఎందుకు మర్చిపోయినారని వాళ్ళు చెప్తా ఉన్నారు. చదువమ్మా, ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం ఇప్పుడన్నా చేసుకోండి అని. చూసినారా, అంటే ఏం లేదు, వీళ్ళకు జ్ఞాపకాలు లేవు. జ్ఞాపకాలు లేని వాళ్ళు దేవుని వాక్యము జ్ఞాపకాలు లేని వాళ్ళు ఎన్ని పాటలన్నా వాడని, ఎన్ని రాగాలన్నా తీయని, వాటికి విలువ ఉండదు. వీళ్ళకు జ్ఞాపకం లేదు. ఆయన ముందే చెప్పాడు, ఆయన ముందుగానే ఈ మన్నమతులకు మరిచిపోతారన్న సంగతి ఆయనకు తెలుసు. వీళ్ళు సమాధికారం ఎలా మోడు చేస్తారని చెప్పి కూడా తెలుసు ఆయనకు. సమాధికారం మొడి సష్టాలు చేస్తారని కూడా తెలుసు ఆయనకు. కనుక వాళ్ళే మర్చిపోతే, వాళ్ళకే జ్ఞాపకం లేకపోతే ఈనాడు ఉన్న ఈ మహాభక్తులకు అంటే భూమి మీద ఉన్న ఈ ప్రజలకు దేవుని మాటలు ఏమర్థం అవుతాయి? దేవుని మాటలు అర్థం కానప్పుడు ఎట్లుంటారంటే అది నీతి కాదు, అది సత్యం కాదు, అది భక్తి కూడా కాదు. నువ్వు అయోమయములు అని ఎట్లుంటుంది, అది భక్తి. ఆ భక్తి అనమాట, అయోమయమైనది భక్తి అంటే దిక్కుదోసక ఉన్నావు అని. చూడండి ఎంత చక్కగా మాటలు చెప్తా ఉన్నారు. అప్పుడు మీతో చెప్పిన మాటలు మీరు వినలేదా? మీరెందుకు జ్ఞాపకం మంచుకోలేదు? మీరెందుకు గుర్తు చేసుకోలేదు? ఆయన మృతులలో ఉంటారని చెప్పారా మీకు? సమాధిలో ఉంటారని చెప్పారా మీకు? లేవనని చెప్పారా? అట్లాగే ఉన్నప్పుడు నా మీద సుగంధ ద్రవ్యాలు వేయండి అని చెప్పారా దేవుడు మీకు? ఆయన లేస్తారని చెప్పింది మీరు ఎందుకు జ్ఞాపకం పెట్టుకోలేరు అని అంటున్నారు వీళ్ళు. కనుక జాగ్రత్తగా మనం ఆలోచించాలి. తర్వాత మాట ఇట్లా ఉంటది, అప్పుడంట అప్పుడు వారు ఆయన మాటలను జ్ఞాపకం చేసుకొని సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 మంది శిశువులకు తక్కిన వారికి అందరికీ. అది దేవునికి స్తోత్రం చెప్తున్నాము. హల్లెలూయా. ఇప్పుడు పునరుత్థానం గురించి ఎవరు చెప్పినారంటారు ఈ అధ్యాయమును బట్టి? వీళ్ళు పునరుత్థానమునే మర్చిపోయారే వీళ్ళు. యేసు ప్రభు లేస్తాడనేది మర్చిపోయినారే. అక్కడున్న దూతలు చెప్పకపోతే, అక్కడున్న వాళ్ళు గుర్తు చేయకపోతే పునరుత్థానమును మర్చిపోయిన వాళ్ళు దేవదూతలు. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని మాటను మర్చిపోయే వాళ్ళు. నిజంగా యేసు క్రీస్తు ప్రభు భూమి మీద సంచరిస్తున్నప్పుడు దేవుని దూతలు ఈ భూలోకాన్ని మించినట్టు దేవదూతలు కోట కొలదిగా యేసు ప్రభు చుట్టూ ఉన్నారట. అంత గొప్ప సమూహంతో ఉన్నాడు యేసు ప్రభు. యేసు ప్రభుకు చేత కాక కాదు, కానీ దేవుని వాక్యము మనకు అర్థం కాక, మనకు చేత కాక, ఆ నిజ సత్యాన్ని తెలుసుకోలేక మనం ఇంకా అయోమయములో పడుతూ ఉన్నాం. అది మంచిది కాదని చెప్తా ఉంటున్నాను. ఇక్కడ చెప్పేవాళ్ళు అన్ని చెప్పిన తర్వాత ఆ మాటలని గుర్తు పెట్టుకొని అప్పుడు 11 మంది శిష్యులకు చెప్పారు, ఇంకా తక్కిన వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. కనుక ఈ మాటను బట్టి చాలా మంది బోధకులు ఏం చెప్తారంటే, ఈ స్త్రీలు ఎంత ధన్యులు, వీళ్ళు పునరుత్థానమును బయలుపరిచారు. వీళ్ళు కానీ చెప్పకపోతే భూలోకానికి పునరుత్థానం గురించి తెలియదు, వీళ్ళు ఎంత ధన్యులు అని అంటా ఉన్నారు. ఒక్కసారి మళ్ళీ మనము ఈ మాటలను ఆ 24వ అధ్యాయం కానుంటే చదువుదాం. మరి మొదటి వచనం ఉంటారు, బాగా వినండి, అర్థం కావాలి మీకు. ఆదివారమున
తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయిని ఆ రాయి దుర్లింపబడుతూ చూసి లోపలికి వెళ్ళింది గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గురించి వారికి ఏమి తోచక ఉండేది. ప్రకాశమానమైన వస్త్రములు అక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు. వీళ్ళకి బుద్ధి చెప్పడానికి, వీళ్ళకి ఏం బుద్ధి చెప్పడానికి అని అంటే, యేసు క్రీస్తు పునరుత్థానుడు, మరణమును జయించే మహిమ వీరుడు, వినా నీరు వచ్చి సమాధి కానే ఇక్కడనే ఉంటారు అన్నమాట. వీళ్ళు సమాధిని విడిచిపెట్టి పోరు, తలకాయ కొట్టుకుంటారు. ఇక ఎక్కడ పోతుంది ఏం కథ అనేది కూడా మొదలు పెడతారు వీళ్ళు. అక్కడ ఉన్న మనుషులు ప్రకాశమానమైన వస్త్రాలు ధరించుకున్న ఇద్దరు మనుషులు వాళ్ళ యొద్ద నిలబడి చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు కదా పునరుత్థానము గురించి చెప్పింది. వీళ్ళు కదా మొదటి పునరుత్థానము ఎవరో, ఆ పునరుత్థానుడు ఎవరో మొదట యేసు ప్రభు చెప్పాడు. అంతకన్నా ముందుగా దావీదు కూడా చెప్పాడు. అయితే ఈ ఇద్దరు మనుషులు కూడా ఇక పునరుత్థానము గురించి బయలుపరచకపోతే వీళ్ళు సమాధి సొత్తు దిరుక్కుంటా ఇంకా అక్కడ ఆ ప్రాంతాలలో ఎత్తుకులాడే వాళ్ళేవో వీళ్ళు. మగ్ధలేని మరియమ్మ ఎవరు చెప్పినా పోరా, ఆమె ఏడుస్తా ఉంది అంట. ఎందుకు అని అంటే, ఇంకా నా ప్రభువుని ఎవరన్నా ఎత్తుకొని పోయితే చెప్పండి. ఏమక అర్థం కాలేదు. బాగా వినండి, ఈ ఇద్దరు మనుషులు పునరుత్థానము గురించి మళ్ళీ ప్రకటిస్తున్నారు. వీళ్ళకి ఈ పునరుత్థానము గురించి కానీ వీళ్ళే చెప్పకపోతే వీళ్ళు బయటికి వెళ్ళి శిశువులకు చెప్పారు, తక్కిన వాళ్ళకు కూడా చెప్పారు. వీళ్ళు చదువమ్మా, వారు భయపడి అదిగో మీరు సజీవుడైన ఆ దేవుని కుమారుని మీరు ఎందుకు మృతులలో వెతుకుతూ ఉన్నారయ్యా, ఇదేనా మీ విశ్వాసము? ఈనాడు అనేకులు మృతులు ఆయన ఇంకా మృతులలో వెతుకుతూ ఉంటారు యేసు ప్రభుని. ఆ పునరుత్థానం అంటే ఏంటో తెలియదు, ఆ పునరుత్థానం యొక్క బలం అంటే తెలియదు, ఆ శక్తి అంటే తెలియదు, ఆ భక్తి అంటే ఏంటో తెలియదు. కానీ వీళ్ళేమో ఏదో గొప్పగా దేవునికి సహాయం చేసినట్టుగా ఉంటుందేమో, కానీ అది చాలా వాళ్ళకు భయంకరమైన స్థితి. అందుకే ఇలా అంటున్నారు. చదువమ్మా, ఎక్కడా మీరు అనుకున్న కాడ ఉండడు ఆయన, ఇక్కడ లేడు అంటే అర్థం ఏమిటి అంటే, మీరు అనుకుని వచ్చారే మీరు ఇక్కడ ఉంటాడు అని, అలా ఉండడు యేసు ప్రభు. నీకు అలా చెప్పలేదు, నేను ఏందే ఉంటానని, సమాధిలో ఉంటానని చెప్పలేదు. మీరు అది మర్చిపోయినారు, అది జ్ఞాపకం లేదు మీకు అని మేము గుర్తు చేస్తా ఉన్నాం. మీకు గుర్తు చేయడానికే ఇక్కడ ఉన్నాం మేము. నేను కానీ ఇక్కడ ఉన్నా గుర్తు చేయకపోతే పునరుత్థానం గురించి లోకానికి కూడా తెలపరసం మీరు అని చెప్తా ఉన్నారు. ఆయన ఇక్కడ లేడు. చదువమ్మా, ఆయన లేచి ఉన్నాడు. వీళ్ళు ఒక ఆలోచన ఏముండాలమ్మా వీళ్ళకు, వీళ్ళు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఏ ఆలోచనతో రావాలి వీళ్ళు, ఏ తలంపుతో రావాలి వీళ్ళు. నా ప్రభువు నాతో చెప్పారు, మనందరితో చెప్పడం జరిగింది, ఆయన మూడవ దినమున లేస్తారు, ఆయనను నువ్వు పట్టుకోలేవు, ఆయన లేచేటప్పుడు కూడా నువ్వు చూడలేవు. అక్కడ ఉన్న కావలికాలు కూడా పడిపోయారు, కన్ను వాళ్ళకు చీకట్లు కమ్మి, ఆ వెలుగును చూడలేక, కాంతిని చూడలేక, ఆ దృశ్యాన్ని చూడలేక వాళ్ళే పడిపోయినారు.
మరి ఇంకా 100 శాతం వరకు సమాధిలో ఎదుర్కొంటారు యేసు ప్రభు. మీరు వచ్చినాక లేస్తారా? మీరు చెప్పి లేస్తారా? ఆయన ఆయన మాట తప్పడు. టైం 1 సెకండ్ కూడా వార కాదు ఇవ్వడు. చెప్పిన టయానికి లేస్తాడు, చెప్పిన టయానికి మరణం పొందినాడు, చెప్పిన టయానికి లేచాడు యేసు ప్రభు. ఆయననే పునరుత్డు. చదువమ్మా. మనుష్య కుమారుడు, ఇదిగో ఈ మాటను గుర్తు చేస్తా ఉన్నాడు, మనుష్య కుమారుడు పాపిష్టైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మీ కన్నెదుటనే 3వ దినమందు. అదో అది మీకు చెప్పినాడు ముందే, దేవుడే చెప్పాడు, యేసు ప్రభే చెప్పాడు, నేను లేవవలసినది ఉంది, 3వ దినమున లేస్తా అని ముందే చెప్పినాడు. అది మీరేదో గుర్తు పెట్టుకోలేదని వీళ్ళు చెప్తా ఉన్నారు. అప్పుడు కదా వీళ్ళు పరిగెత్తుకొని వెళ్ళి శిష్యులకు తక్కిన వాళ్లకు చెప్పింది. ఇద్దరు మనుషులు చెప్పినందుకే కదా వీళ్ళు. మరి ఆ ఇద్దరు మనుషులు అక్కడ చెప్పక ముందే వీళ్ళు సమాధిలోకి వయసిన పరిగెత్తుకొని పోవాలి కదా, ఎన్నికి ఆ శిష్యులకు ప్రకటించాలి కదా, మన ప్రభు లేచాడు అని. లే పోరా, నమ్మకం లేదు, ఇంకా అవిశ్వాసులుగానే ఉన్నారు, ఎత్తుకురావడం మొదలు పెట్టాలనుకున్నారు. ఇక ఎక్కడైనా కనుక ఏమైనా జరిగిందేమో దొంగల వలన, ఎవరైనా ఏమైనా ఇట్లా చేశారేమో అనేటి ఆలోచనలతో ఉన్నారు వాళ్ళు. కానీ నిజంగా వీళ్ళది ఎంత విశ్వాసం మనకు తెలియదు. కానీ ఆ ఇద్దరు మనుషులు కనుక వీళ్ళకు పునరుత్థానం గురించి చెప్పకపోతే వీళ్ళు యేసు ప్రభు శిష్యులకు చెప్పేవాళ్ళు కాదు. వీళ్ళు గమనించండి దేవుని బిడ్డలారా, వీళ్ళేదో పునరుత్థానం గురించి బయలుపరిచినారని కాదు. వీళ్ళు పునరుత్థానమనే మర్చిపోయింటే ఆ ఇద్దరు మనుషులు చెప్పి వాళ్ళకు ఇంకా బాగా మనసులో నాటుకుడు కొత్తగా మాట్లాడినారు. చదవండి ఆ మాటను. అది అంటే అప్పుడు ఆయన సిలువ మోసేటప్పుడు, దెబ్బలు తినేటప్పుడు, రాజులు ఆ కొరడాలతో కొట్టిస్తున్నప్పుడు నీ అందరితో చెప్పినాడే, నీ అందరితో చెప్పిన మాటను జ్ఞాపకం పెట్టుకోలేదు కదా మీరు. వాళ్ళ జ్ఞాపకం పెట్టకపోతే ఈనాడు ఉన్న క్రైస్తవులు దేవుని ఎట్లా ఆరాధించాలని జ్ఞాపకం పెట్టుకుంటారా? ఏ తాళాలు కొట్టి కందనలాడేది అనుకుంటున్నారా? దేవునికి కోపం రేపినావంటే ఇశ్రాయేలును 1 దినమున 23,000 మందిని ఓల్చాడు దేవుడు. నీకు ఇష్టం వచ్చినట్టుగా పునరుత్థానం జరపడానికి నీకు ఏ అధికారం లేదు. దేవుడు ఒక మాట అంటాడు, నిన్ను కొరడాలతో కొట్టించడానికి, తరువాత నేను సిలవేయటానికి నాకు అధికారం కలగాలి, నువ్వు ఎరగవా అని చెప్పి హేరోదు రాదంటే యేసు ప్రభు అంటాడు, పైన నా తండ్రి నీకు అధికారం లేకపోతే నా మీద నీకు ఏ అధికారం లేదు అంటాడు. అంటే అర్థమేమిటి? పైన నా తండ్రి నీకు అధికారం ఇచ్చినాడు, ఎందుక నేను ప్రత్యక్షమైనాను, నువ్వు ఒకటి కొట్టవో 40 దెబ్బలు కొట్టవో దాన్ని కావడానికి సంసిద్ధంగా ఉన్న నా తండ్రి అంటుంది, దాని కొరకే అన్నాడు యేసు ప్రభు. నా తండ్రి నీకు అధికారం లేకపోతే నీకేం అధికారం ఉందనుకుంటున్నావు? ఒక్క మాటలో నశమైపోతావు, బూడిదైపోతావు. నా తండ్రి ఎంత మహిమ గలవాడు, నేనంత మహిమ గలవాడను. నా తండ్రి ఎంత దహించాజ్ఞో, నేనంత దహించాజ్ఞే ఉన్నాడు. ఒక మానవ రూపంలో ఉన్నప్పుడు మానవులకు మానవులుగా ఉండి మహిమను చూపించాలని వచ్చిన నన్ను నువ్వు ఈ విధంగా కోడాలతో కొట్టిస్తా, సిలువ వేస్తా, మ్రాను మోపిస్తా, అది నువ్వు ఎరగవంటే నీ గతమే నాకు తెలుసు, నిన్ను చేసింది నేను, పుట్టించింది నేను, గనుక ఇది నా తండ్రి ఆజ్ఞ, నన్ను నీకు అప్పగించినాడు, కొట్టుకో అన్నది దానికి సిద్ధం. ఒక దెబ్బ కూడా భయపడను నేను, ప్రాణమే పెట్టడానికి వచ్చిన నేను, మరణాన్ని జయించే నేను, పునరుత్థానం జీవము నేనే. నీ దెబ్బలకు, నీ మరణానికి, నీ పాపశాపానికి ఎందుకు నేను
అన్నాడు యేసుక్రీస్తు. గనుక ఇక్కడ మనం ఈ మాటలను చూస్తూ ఉంటున్నాం. చదువు మా కిందకి లాస్ట్ మాట చదవాలి. ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోమని వారితో అడిగి. ఎప్పుడు చేసుకున్నారంట? వీళ్ళు ఆ ఇద్దరు మనుషులు చెప్పకపోతే వీళ్ళకేడ జ్ఞాపకం వచ్చి పునరుత్థానం ప్రకటించినారని బోధకులు చెప్తా ఉన్నారు. ఆ ఇద్దరు మనుషులు జ్ఞాపకం చేసిన అప్పుడు వీళ్ళు కూడా, అయ్యో మన బుద్ధి పోయిందిరా, మనం తెలికి పొందడం అయిపోయినాము, అవిశ్వాసం అయిపోయినాము, యేసు ప్రభు బ్రతికున్నప్పుడు ఇంతగా మనకు 33.5 సంవత్సరం ఆ బాధల్లో ఉండి చెప్పినాడే, నిజంగా మనం మర్చిపోయినాం కదా అని చెప్పి ఆ ఇద్దరు మనుషులు చెప్పినది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఒడిగా శిష్యుల దగ్గరికి వెళ్ళి వాళ్లకు ప్రకటించారు. తక్కిన మనసును కూడా ప్రకటించారు. అది కదా జరిగింది. అంటే దేవుని చిత్తం జరిగింది అక్కడ. దేవుడు మనసులు అక్కడ పెట్టకపోతే తెలియదు, ప్రకటించలేరు. తర్వాత కింది మాట చదవమ్మా. అదో వీళ్ళకు ఒకటి ఉంది మన శిష్యులకు. వీళ్ళు ఈ త్రాణంగా ఇలా సమాధి దగ్గర జరిగిన ఆ గొప్ప విషయాలన్నీ వాళ్ళు విని వచ్చి వీళ్ళకి ఎంతో సంతోషంగా పునరుత్థానం గురించి చెప్తా ఉంటే వీళ్ళకు శవున బట్టల వీళ్ళు నమ్మడం లే. అంటే దేవుడి యొక్క వాక్యాన్ని వీళ్ళు ఎందుకు గుర్తుపెట్టగల? వీళ్ళేమనాలి? నిజమేమ్మా, మీరు చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, కానీ యేసు ప్రభు బ్రతికి ఉన్నప్పుడు, సిలువ మోసేటప్పుడు, ఆ యూదులతో కొట్టబడుతూ ఉన్నప్పుడు, కొరడాలతో కొట్టబడుతున్నప్పుడు ఆయన ఈ దేవాలయమును పడగొడితే 3 దినముల్లో లేపుతానన్నాడు కదా, ఆయన మరణించి 3వ దినమున లేస్తాడన్నాడు కదా, రైట్, నిజంగా యేసు ప్రభు లేచినాడు అని వీళ్ళతో ఆ మాట పడకాలి వీళ్ళు. కానీ వీళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు నమ్ముకుంటున్నారు. వీళ్ళు అయోమయములు అన్నారు. ఇప్పుడు మళ్ళా చదవమ్మా. అయితే పేతురు లేచి ఉన్నది సమాధి దగ్గర కూడానికి పరిగెత్తుకున్నాడు. ఎవరు? యేసు ప్రభు కొరకు ప్రాణం పెట్టే పేతురు. ఇంకా పేతురు కన్నా మించిన భక్తులు ఈ భూమి మీద లేరు. ఈరోజు చెప్పాలంటే ఎంత చెప్పినా, 8 లక్షల మందికి సువార్తను ప్రకటించినా పేతురు లాంటి మహాభక్తుడు మరొకరు లేరు. అందరు పేతురు లాంటి భక్తులు కాదు ఈ రోజుల్లో ఉండేది. కానీ పేతురు ఏం చేశాడు? చెప్పడము వీళ్ళ మాటలు నమ్మడం ఎందుకు? వీళ్ళకు తల వంచడం ఎందుకు? వీళ్ళ మాటల ప్రకారంగా సై అనడం ఎందుకు అని చెప్పి సమాధి యొక్క పరిగెత్తాడంట ఈయన మహా పేతురు. నిజంగా ఈయనకు వాళ్ళ మాటల మీద నమ్మకం ఉందా? నమ్మకం లేదు. మళ్ళీ నేను చెప్పే వాక్యం మీద ఎవరికి నమ్మకం ఉందో, ఎవరికి నమ్మకం ఉందో ఆ దేవుడికే తెలుసు. నమ్మకం ఉండాలి దేవుని వాక్యం అంటే. నమ్మాలి దేవుని వాక్యాన్ని. వాక్యములో ఉన్న గొప్ప విలువ చాలా మన జీవితాలను ఉద్ధరిస్తూ ఉంది. ఈ పేతురు కూడా ఏమనాల్సింది? నమ్మాలా ఇలా మాటలను? పునరుత్థానం గురించి ప్రకటిస్తున్నారు కదా ఈ మగ్దలేని మరియమ్మ, ఇక యాకోబు తల్లి, వీళ్ళంతా స్త్రీలు అంతా పోయి చూసేసారు కదా. ఆ ఇద్దరు మనుషులు చెప్తా ఉంటే విన్నారు, ప్రకటిస్తున్నారు. ఆ పక్క మీరు చెప్పేది కరెక్ట్, ఆవు శల్యమ్మ మీరు చెప్పేది కరెక్ట్, యేసు ప్రభు లేచి ఉన్నాడు అనేది నమ్మకుండా సమాధి దగ్గరికి పరిగెత్తుతున్నారు అని అంటే పేతురు ఏమి విన్నట్టు, ఏమి గుర్తు పెట్టుకున్నట్టు, ఏం జ్ఞాపకం పెట్టుకున్నట్టు? దేవుని బిడ్డలారా మనం గమనించాలి, పునరుత్థానమును నేనేమి యేసు ప్రభు చెప్పినప్పటికీ పేతురు కూడా గుర్తులేదు.
సూచ తప్ప ఇక నీ మాటలైతే నాకు కుదరవు అన్నట్టు వెళ్ళిపోయాడు. ఇట్లాంటి భక్తులు యేసు ప్రభు దగ్గర ఉన్నారు. అయినప్పటికైనా పేతురు ఎంత గొప్ప మహాభక్తుడు తెలుసునా? దేవునంతటి నీతి కలిగిన పేతురు యేసు ప్రభు సముద్రములో నీళ్ళ మీద నడిస్తే నీవు నన్ను నడిపించడానికి శక్తిమంతుడు అని చెప్పి నడిచాడు ఈ మహారాజు. అంత గొప్ప మహాభక్తుడు నీళ్ళ మీద నడిచిన అనుభవము ఒక పేతురుకు తప్ప ఎవరికి లేదు. నువ్వు మహామహాదేవుడు కనుక ఒక్కసారి సెలవిస్తే ఈ నీళ్ళ మీద నడవటానికి నీ మాటనే కారణం అని చెప్పి నీళ్ళ మీద నడుస్తున్నాను రా అని పిలిచినప్పుడు అట్లాంటి గొప్ప మహాభక్తుడు వేరా. గనుక పేతురు లాంటి భక్తుడు ఎవరు లేరు. ఆ అనుభవం గల వాళ్ళు కూడా ఎవరు లేరు. పేతురుకు గొప్ప పేరులై యేసు ప్రభువు అంటాడు, పేతురు నువ్వు రాయిది అన్నాడు. నువ్వు పగిలే వాడవు కాదు, బెదిరే వాడవు కాదు, జనికే వాడవు కాదు. వందలాది మంది వేలాది మంది యేసు ప్రభువు ఒక్కడికి వచ్చేసరికి వరలో ఉన్న కత్తి తీసుకొని సంపనిక సేవ చేసినాడు. అవన్నీ అట్లాంటి ధైర్యం గలవాడు, రాయిలాంటి వాడు, ఎవరికి అదరడు బెదరడు అట్లాంటి వాడు. ఇప్పుడు ఏమైపోయింది, అంతటి వాడైనప్పటికైనా కూడా సమాధి దగ్గరికి పోతా ఉన్నాడు. చదవమ్మా, సమాధి దగ్గరికి పరిగెత్తుకొని పోయి ఆ సమాధిలో వంగి చూడగా నారబట్టలు మాత్రమే విడిగా పడి ఉన్నట కనబడినాయి. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. చదవమ్మా, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు అది అంటే శిశువులందరూ ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నప్పుడు యేసుప్రభు వారి మధ్యలో ప్రత్యక్షమైనాడు. అక్కడ కలుసుకున్నాడు యేసుప్రభు. సమాధిలో నుండి లేచిన తరువాత పొలుగుతానుడైన యేసుక్రీస్తు ప్రభు ఆ శిష్యులతో కలిసి మాట్లాడినట్టు అక్కడ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, పేతురు కూడా ఆశ్చర్యమైపోయింది. ఇక అది గుర్తు చేసుకున్నాడు, యేసు ప్రభు లేచినాడు, ఆయన గలిలయలో ఉంటానన్నాడు అని అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒక మాట మనం బైబిల్ గ్రంథంలో చదువుకుందాం, చూడండి, చదవండి. అపొస్తల కార్యము 4:2 చదవండి. వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూసి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలత్కారంగా పట్టుకొని సాయంకాలమైనందున మరణాటి వరకు చాలే. ఎందుకు అనగా ఆ దినాల్లో పునరుత్థానమును గురించి ప్రకటిస్తూ ఉన్నారు పౌలు కానీ సీల కానీ. వీళ్ళు పునరుత్థానమును గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇక యూదుల సిద్ధాంతం ఏమిటి అంటే పునరుత్థానం అనేది లేదు అని అడ్డుబండలుగా ఉండి మాట్లాడే కాలంలో మీరు పునరుత్థానం ఉందని ఎందుకు ప్రకటిస్తున్నారని చెప్పి వారిని శిరసాలలో వేసి భయంకరమైన కావలిలో పెట్టడం జరిగినది. అయితే దేవుని బిడ్డలారా, పునరుత్థానము అనేది ఎలా ఉంటుంది అని అంటే ఒక మాట మనము బైబిల్ గ్రంథంలో చదువుకుందాము. చూడండి, దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించడం. అపొస్తల కార్యం 17:22 చదువు. అపొస్తల కార్యము
పదిహేడవ అధ్యాయము ఆ 32వ వచనం చదవండి. ఎందుకు అనగా తాము నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చ బోయేడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ దేవుడు అందరికీ ఆధారం కలగజేశాడు. ఆయన ఆయన ఆధారం లేకుండా రాదు. ఆయన ఎందుకనగా ఆయన మృతులలో నుండి లేస్తాడు. ఆయన మృతివి కాదు. ఆయన మృతులలోనే ఉండడు. ఆయన సమాధిలోనే ఉండడు. ఆయన దీనికి ఆధారం యేసు క్రీస్తే. అంటే చెప్పింది ఆయననే, తెలపరిచింది ఆయననే, నెరవేర్చేది కూడా ఆయననే, రుజుపరిచేది కూడా ఆయననే, దానికంతటికి ఆధారం ఆయననే. అందుకోసము ఈ విషయాన్ని మళ్ళీ చదువు నేను. ఎందుకు అనగా వారు నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చే పోయి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు ఏంది నమ్మాలి అంటే మృతులలో నుండి యేసు క్రీస్తు లేచాడు అని అదే దేవుని నమ్మడం అనేది. ఆయన మృతులలో నుండి లేచాడు, ఆయన మృతువిని ఓడించాడు, ఇక నేను కూడా ఆ మరణమునకు గురి అయి ఉంటే నన్ను గెలిపించింది ఆయననే అని చెప్పి ఆయనను మనము ఆధారముతో జ్ఞాపకం చేసుకున్నానట. దేవుని బిడ్డలారా గమనించండి. అందుకు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి ఈ విధంగా ఒక మాట చెప్తా ఉన్నాడు. ఆ మాటను మనము చదువుకుందాం. చూడండి, దేవుని వాక్యంలో ఇలా రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథంలో ఒక మాట చదవండి, 43వ అధ్యాయము 25వ వచనం చదవండి. ఇక్కడ కూడా చూడండి, నేను పునరుత్థానమును జీవమును అన్న దేవాది దేవుడు, మొదటివాడు కడపటి వాడు, యుగ యుగములకు సజీవుడై గట్టి ఆ దేవుడు యెహోవాగా చెప్తా ఉంటున్నాడు. నేను నేనే, నా చిత్తానుసారముగా. ఈ మాటను చాలా గుర్తు చేసుకోవాలి మనం. దేవుడికి ఎవరో చెప్పరా, లేక దేవుని ఎవరో బతిమాలు కదా, మా పాపాలు తీసివేస్తావా, మా దోషాలు తీసివేస్తావా, మా మరణాన్ని తీసివేస్తావా అని దేవుడిని ఈ విధంగా డిమాండ్ ఎవరు చేయలేదు. కానీ దేవుడు ఇలా అంటా ఉన్నాడు, నేను నేనే అన్నాడు. అంటే నా చిత్తానుసారముగా, నా ఆలోచన ప్రకారంగా, నా తలంపు ప్రకారంగా, నా తండ్రి చెప్పిన ఆ ఉద్దేశం ప్రకారంగా నేనే ఈ పని చేసేది. నేను కనుక ఇలా చేయకపోతే మీరు చెప్పడం వలన, నేను వినడం వలన చేసింటే నేను మీకు దాసుడని కావాల్సింది వస్తుంది. కనుక మన అతిక్రమములను ఆయన తుడిచివేశాడు అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. లేవన్నమాట, అతిక్రమములు లేవు. అవే అతిక్రమములన్నీ కూడా అవి మృతిలో పాతిపెట్టాడు ఆయన. కానీ ఆయన సజీవుడు లేచాడు. ఆయన ఇది నమ్మాలి కదా మనము. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇంకా ఉన్నవేమో పాపాలు దోషాలు, ఆయననేమో తుడిసి వేశాను అని అంటుంటే ఇది నమ్మడంగా. అంటే నువ్వు ఆయన పునరుత్థానమును ఎట్ట నమ్మినట్టు అవుతుంది. పునరుత్థానమును నమ్మకపోతే నువ్వు యేసును నమ్మినాను చెప్పడం కూడా వేస్తే, నేను పాడుతున్నాను ఆరాధిస్తున్నాను అంటే కూడా అది కూడా నీకు దారిద్రపదే. బాగా వినండి, చదవండి మాటను చదవమ్మా.
నేను నేనే నా చిత్తానుసారంగా మీ అతిక్రమమును తుడిచివేస్తున్నారు. నేను మీ అతిక్రమములను మీ పాపములను ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకొనను అని చెప్పిన దేవుడు మాట తప్పాడా? దీన్ని నమ్మాలి. బలి పునరుత్థానమును నమ్మినట్టు ఇది నమ్మితే నువ్వు పునరుత్థానమును నమ్మినట్టు ఇది ఆధారము. ఆయన లేచిన దేవుడు, సమాధిని గెలిచిన దేవుడు, ఆ బండ బద్దలైపోయింది, ఆ సమాధి తెరవబడి ఉంది. ఆధారం ఏమిటి అంటే తనకు తానే ప్రాణం పెట్టేవాడు, తనకు తానే ప్రాణం తీసుకునేవాడు, పెట్టుటకును తీసుకోటకును ఆయన సమర్థుడు. గనుక మీకు ఒక మాట చెప్పాలి, సిలువలో పలిక శివరి మాటలో, తండ్రి నా ఆత్మను నీ చేతికి, మళ్ళీ వీళ్ళెక్క తీసిన ప్రాణం యూదులు ప్రాణం పెట్టాలన్న ఆయననే, తీసుకోవాలన్న ఆయననే. అందుకే అంటున్నాడు నేను నేనే నా చిత్తానుసారంగా మీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను. అంటే దేవుడు మనకు ఇంతగా బోధ చేస్తే కూడా మనం ఏమనుకుంటే ఉన్నవేమో, నేను అబద్ధం ఆడుతా ఉన్నా, కోపపొచ్చి తిడుతా ఉన్నా, ఏదేదో అంటా ఉన్నా అని మళ్ళా ఆదికాలం నుండి నడినెత్తి వరకు నింపుకున్నట్టుగా ఆలోచిస్తారు. యేసు ప్రభువును నమ్మినాం, పునరుత్థానము నమ్మినాం అంటే నువ్వు ఎవరు అంటే నీతిమంతుడు అంతే. పునరుత్థానము నమ్మిన వాళ్ళు ఎవరు అంటే నీతిమంతుడు. ఇంకా వాళ్ళు మళ్ళా అనుమానం కానీ అనాలోచన కానీ వాళ్ళలో ఉండరు అసలు, ఆ పనిచేయరు వాళ్ళు. అందుకోసము ఎప్పుడు కూడా నీ పాపములను జ్ఞాపకం చేసుకోను. నువ్వేం చేసుకుంటావు? లేదు, బైబిల్ గురించి కొంచెం ప్రకటించుకుంటే వద్దొద్దొద్దొద్దు, నాలో ఇంకా ఏమో ఉన్నట్టుంది. ఓ పాట వాడు అంటే కూడా నాలో ఏమో ఉన్నట్టుంది. ఏమన్నా నీతి గురించి చెప్పంటే కూడా నాలో ఏమో ఉన్నట్టుంది, కనుక నాకు భయం అవుతా ఉంది. అంటే వీళ్ళు పునరుత్థానం నమ్మారా? పాపాలు లేకుండా చేసినానని చెప్పి దేవుని నమ్మినారా? ఇక వీళ్ళు ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకొని సమాధి దగ్గరికి పోయి కాలు సమాధిని చూసి అయోమయంగా అనాలోచనలో పన్నారు వాళ్ళు. అట్లాగే కూడా మన భక్తి కూడా గనుక ఆధారముతో మనము పునరుత్థానాన్ని నమ్మాలి. ఈ మాట కూడా చదవండి చివరిగా, ఎబ్రీలకు రాసిన పత్రికలో కాదు, ఈ మాటను చదవండి, ఎహెజ్కేలు గ్రంథములో 36:25-26 చదవండి. మీ అపవిత్రత యావత్తు పోనట్లు, ఇక ఇక్కడ బాగా వినండి, మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలములు, అనగా పరిశుద్ధ జలములు అనగా దేవుని వాక్యము మీ మీద చల్లుదును. చదువునైనా చాలు, మీకు కలిగిన అపవిత్రత అంత కూడా తీసివేసినాను అని దేవుడు ఎప్పుడైతే చెప్పినాడో అప్పుడే నమ్మాలి. ఇంకా లేదు నాలో అపవిత్రత, అది ఆయన తీసివేసినానన్నాడు. దేవుడే తీసివేసినా అని చెప్తే నమ్మకపోతే, దేవుడే పునరుత్థానంలో నుండి ఆయన లేచి వచ్చాడు, ఆయన జీవములు లేనని చెప్తా ఉంటే ఆధారంతో ఆ పునరుత్థానమును నమ్మి నిజంగా నీవు లేచావు, లేచినావు ప్రభువా అని ఆయనకు దృఢముగా మనము కేకలు వేసి ఆరాధించాల్సింది పోయి ఇక మళ్ళీ ఏమేమో ఉన్నాయని ఆలోచించుకోవడం ఎంత పొరపాటు. అసలుగా మనం ఎవరము అని అంటే అతిక్రమములు లేని వారము, దోషములు లేని వారము, పాపమే లేని వారము. చివరిగా ఈ మాట చదవండి, కొరింథీయులకు రాసిన 2:5:21 ఎందుకు అనగా మనము ఆయన యందు ఏ నీతి అగునట్లు, దేవుని నీతి అగునట్లు
దేవుడు ఏం ఎరగడు, ఆయన పాపము ఎరగడు. ఆయన సిలువ వేయబడినా ఆయన మానవ శరీరంలో ఉన్నా ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మానవ శరీరంలో ఎందుకు వచ్చాడు. ఈ మాట ఎక్కడున్నా బయట కానీ ఎక్కడున్నా వినండి, మానవ శరీరాన్ని ధరించుకొని వచ్చిన దేవుడు. మానవునికి ఒక లక్షణాలు ఉంటాయి, కామక్రోధ మదమస్త్రాలు ఉంటాయి, కానీ అలాంటి దేవుడు కాదు. మానవుడిగా ఉన్నప్పటికైనా మానవ బుద్ధి కలిగి ఉండడు, మానవుడిగా ఉన్నప్పటికైనా కల్మషం కలిగి ఉండేవాడు కాదు. కానీ ఆయన పాపము మానవుడిగా ఉన్నప్పుడు ఎరగడు, దేవుడిగా ఉన్నప్పుడు కూడా ఎరగడు. ఆయన పాపమే ఎరగని దేవుడు అని మనం చూస్తూ ఉంటున్నాము. ఇక మానవ శరీరంలో ఉన్నప్పుడు కూడా, మానవుడిగా ఉన్నప్పుడు కూడా పాపం లేదు ఆయనలో. ఎప్పుడు ఉండదు పాపము, మళ్ళా నువ్వు మానవుడిగా ఉన్నప్పుడు ఆయన నీతిని నీకిచ్చి దేవునంతటి నీతినిగా నీతిమంతుడిగా నిన్ను నన్ను చేశాడే. అవును ప్రభువా, ఒకప్పుడు నేను కూడా నీతి ఎరగను, ఆ నీతి నేను ఎప్పుడు ఎరగను అసలుకు. కానీ నువ్వేమో పాపం ఎరగవు, నేనేమో నీతిని ఎరగను. కానీ నీ నీతినేమో నాకు ఇచ్చినావు, నా పాపమునేమో నువ్వు తీసుకున్నావు, నా కొరకేమో నువ్వు పాపిగా ఎంచబడి ఉన్నావు. కానీ నీకోసము నేను నీతిమంతునిగా ఎంచుదావు, ఇది కరెక్ట్ ప్రభువా అని జీవమును నేనే, ఇక పునరుత్నము నేనే, జీవమును నేనే ఇక్కడ కూడా చెప్తా ఉంటే గనుక దేవుని బిడ్డలారా, పాపము ఎరగని ఆయనను మన కోసం పాపముగా చేశాను అని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక దేవుని వాక్య ప్రకారంగా ఆయన పాపి కాదు, కానీ మన పాపము కొరకు మరణం పొందాడు. మన పాపమును ఆయనకేమొచ్చింది, మరణశిక్ష వచ్చింది. మరి ఆయన మరణశిక్ష అయితే ఖచ్చితంగా పొందాడు ఆయన, ఆ మరణమును జయించాడు యేసు ప్రభు. కానీ దేవుడు మనకు నీతిని ఇచ్చినాడే, దేవుడు వంటి నీతిని ఇచ్చినాడు కదా దేవుడు. మరి ఈ నీతికి వచ్చే ప్రతిఫలం కావాలి కదా. మరి నీ పాపానికేమో ఆయనకు మరణశిక్ష వచ్చింది, దానికి నవ్వుతావు, నా కోసం వచ్చిందని ఏడ్చి ప్రార్థన చేస్తావు. దేవుడు నిన్ను నీతిమంతునిగా ఎంచి ఈ నీతిని బట్టి నీవు నా రాజ్యానికి వారసుడు అయిపోయినావు. ఏమనుమానపడ కాక నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా రాజ్యానికి వారసుడు అని చెప్తే, లే మరి అంతం వరకు పోరాడమన్నావు కదా, అప్పుడు కనుక నేను నీతిమంతుడిని అవుతానేమో అని రకరకాల ముడులు వేసుకుంటారు. వీళ్ళు రకరకాల పద్ధతులను పాటిస్తారు, అది పొరపాటు. నమ్మాలి నువ్వు ఏది, పునరుత్నాన్ని, ఆధారముతో ఉన్న పునరుత్నాన్ని నమ్మాలి. నిజంగా ఆయన నా కొరకు పాపిగా ఎంచబడి నా పాపానికి రావాల్సిన మరణ శిక్ష అంతా ఆయన పొందినాడు. ఆయన నీతికి రావాల్సిన ప్రతిఫలం ఏమిటి అంటే నిత్య జీవము, దానికి వారము నేను. అది దేవుడిచ్చిన గొప్ప వరం అది. ఇక దానికి అనుమానం ఏమి లేదు, ఆధారం నీకు చూపిస్తున్నాడు. ఇదిగో నా నీతి నీకు ఆధారము, నా పునరుత్నమును కూడా నా నీతి ఆధారము, కనుక నువ్వు నిత్య జీవమునకు వారసుడవు అని చెప్పినప్పుడు దాన్ని నమ్మాలి. అప్పుడు మనము ఇక దేవునితో సమానస్థలమని మీకు ప్రభునామమున తెలియచేస్తా ఉంటున్నాను. దేవుని విశ్వాసం వచ్చిన దేవుని బిడ్డలారా, ఇందులో అనేకమైన విషయాలు మనం వింటున్నాము. ఎప్పటికీ కూడా ఆ పొరపాటున మనము అనాలోచనలోకి దిగినామంటే ఎట్లుంటుంది అని అంటే, ఇక మధ్యలో పోతున్నప్పుడు గాలికి మనిషి ఎట్లా ఆ సొలుగుతాడో అట్లా అయిపోతుంది మనసు అంతా. ఎందుకు అంటే అంత కృంగుబాటు తెచ్చుకుంటాం మనం. అట్లాంటి కృంగుబాటు మనలోకి రాకూడదని ప్రభునామాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. చివరిగా ఆ మొదట చదువుకున్న మాట ఏమిటి, పునరుత్నమును నేనే, జీవమును నేనే అని యేసు ప్రభు ఆధారాలతో సహితము మనకు పునరుత్నాన్ని బయలుపరిచాడు దేవుడు. ఆ దేవుణ్ణి మనం ఏ విధంగా నమ్ముతున్నాము అని అంటే, నిజంగా ఆయన నన్ను నీతిమంతునిగా చేశాడు, నీతికి ప్రతిఫలము నిత్య జీవము, నీ మా మరి నీ పాపానికి ఆ మరణ శిక్ష యేసు ప్రభుకు కారణమైంది, నీకేమి కారణం అంటే నీతికి నిత్య జీవము కారణమైంది,
నీ పాపానికి మరణ శిక్ష కారణమైంది. ఈ రెండు కరెక్ట్గా దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం దేవుని ఏమని ఆరాధించాలి అంటే, నిజంగా నీవే అనుకున్నావు నాలో ఉన్న పాపాలు లేకుండా చేయాలని, నీ చిత్తానుసారంగా నీ ఆలోచన ప్రకారంగా. మరి నా కొరకు పుట్టినావు, ఇక నేనెంత బలహీనుడు నువ్వు ఎరిగి ఉన్నావు, నా బలహీనత అంతా నీ మీద వేసుకున్నావు. నువ్వు ఎంత బలవంతుడో నాకు అంత బలం ఇచ్చినావు, నువ్వు ఎంత నీతిమంతుడో నన్ను అంత నీతిమంతునిగా చేసినావు. నిజంగా ప్రభువా నీ అంతటి నీతి నాకు ఇచ్చినావు అంటే, నేను ధన్యుడను ప్రభువా, నేను సంతోషిస్తున్నా ఆనందిస్తున్నా, అందుకే నీ శరీరంలో నీ రక్తంలో పాలు పొందుతున్నాను అనాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకోండి. అందరం కలిసి ఒక పల్లవి ఒక శరణం పాడుకుందాం. ఏ పాపమేరు గాని యోపావనామోక్తి పాపవిమోక్ష కూడాం నాపాలి దైవమా నా పాపముల కొర కీ పాటు నందినావా నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాటు నందినావా ముళ్ళతో కీరీటమల్లిని శిరము పై జల్లాటమున మోతీరా ముండ్ల పోట్లకు శిరము తల్లాడిల్లద సొమ్మ ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివరాచక ఏ పాప మెరుగని యో పావనామోక్తి పాప విమోచ కూడాం నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాటు. దయచేసి అందరం కూడా తలలోంచి కన్ను పోసుకుందాం. నీ కొరకు ఒక్క పాటు కాదు, ఎన్ని పాటలో యేసు ప్రభును పొలిపించి కొట్టారని చరిత్రలో రాయబడి ఉన్నది. ఆయన వీపు నాగేటు చాల వలె దున్నబడి ఉన్నది. సొగసైనను స్వరూపమైన లేకుండా చూడనులను వాడుగా మారిపోయాడు. రక్తపు మడుగులోనే నింపబడిపోయాడు. అంత భయంకరంగా వస్త్రహీనుడిగా కొట్టాడు యేసు ప్రభును. నీ కొరకు అంతటి అవమానాన్ని భరించిన దేవాది దేవుడు, ఆయన కొరకు నువ్వు ఎలా ఉండాలో, ఎలా భరించాలో, ఎలా ఆరాధించాలో ఈ వాక్యము ద్వారా తెలుసుకొని, ఆయనను మనము సంపూర్ణంగా ఆరాధించాల్సిన అవసరం ఉంటుందని ప్రభునామమును నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులను పొందితని. ప్రభువులను యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని ప్రభు చెప్పారు. దయచేసి అందరూ కూడా తల వంచి కళ్ళ మూసుకుందాం, ఆరాధనలోకి వెళదాం. సర్వోన్నతుడవైన మా దేవుడా, సర్వాధికారివైన మా తండ్రి, నీకు స్తోత్రాలు. పునరుత్థానము నీవే, జీవము నీవే. నీవు తప్ప మరణమును జయించే మహిమగల దేవుడు మరొకరు లేరు. ప్రభువానికి స్తోత్రాలు.
నిన్ను ఎంత అవమానపరిచినా, నిన్ను ఎంత వేదన చేసినా, వారందరి వైపు జాలితో నువ్వు చూశావు. ముఖం మీద ఉగులు వేసినప్పటికీ కూడా వారి ముఖముల వైపు జాలితో చూసినావు. ఎందుకు అని అంటే నువ్వు పాపం ఎరగవు నాయన. కళ్ళు ఎర్రగ చేస్తే పాపం అయిపోతుంది, పళ్ళు కొరికితే కూడా పాపం అయిపోతుంది, చంపల మీద కొట్టినప్పుడు కూడా వాళ్ళ వైపు జాలితో చూసినావు. నువ్వు యూదులకు రాజు అని వాళ్ళు పటపట పళ్ళు కొరికి అడిగినప్పటికీ కూడా నువ్వు ఎంత నిశ్శబ్దంగా మాట్లాడినావంటే నువ్వు అన్నట్టే అని అండావే తప్ప నీ మాటలో కోపం కనపడలేదు. ఎరుసలేము కుమార్తెలు సిలువకు అడ్డొచ్చి వాళ్ళు ఎంతగానో కన్నీళ్లు విడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళతో మీరు ఎంత శాంతితో సమాధానంతో మాట్లాడినారు. ఎరుసలేము కుమార్తెలారా, నా కోసము ఏడవకాకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్న. ఎంత శాంతి మీకు, ఎంత మంచితనము నీది. ఇంత మంచి దేవుడు కనుక నేను మా కొరకు ప్రారంభించావు. నిన్ను ఆరాధించటం మాకెంత ధన్యత, నిన్ను స్తుతించటం మాకెంత ధన్యత ప్రభువా. నాకు మాకు రావాల్సిన మరణ శిక్ష నీ మీద వేసుకొని ఏ అన్న ఏ తండ్రి ఏ తల్లి వేసుకోడు విడిచిపెడతారే తప్ప నువ్వు విడవనన్నావు, ఎడబాయనన్నావు. నాకు రావాల్సిన మరణ శిక్షకు నువ్వు మరణం అయిపోయి నిత్య జీవము గల నీతిని నాకు ఇచ్చి నీ ఎంతటి వారసునిగా చేసినందుకు మేమెంత ధన్యులం ప్రభువ. అందుకు నీకు స్తోత్రాలు. నీ శరీరంలో నీ రక్తములో పాలు పొందే ఈ గొప్ప ధన్యత మా అందరికీ నీ నీతి ద్వారా అనుగ్రహించినందుకు నజరేయుడు పునరుత్థానుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి ఆరాధిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్.